హాయ్ డియర్ మెంబర్స్, వెల్కమ్ టు సన్ రైజర్స్. మీకు వాట్సాప్లో మెసేజెస్ పోవట్లేదా, స్పామ్ అని చూపిస్తుందా, మీకు ఇలా చూపిస్తుందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయినా సరే వాట్సాప్ గురించి నా ఛానల్ ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్స్ అయినా వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఎటువంటి డౌట్స్ అయినా నన్ను మీరు అడగచ్చు. మీకు వాట్సాప్ అనేది మెసేజ్ పోవట్లేదు, గ్రూప్లో ఏమైనా మెంబర్స్ని యాడ్ చేస్తుంటే పోలేదా, లేకపోతే మీరు థర్డ్ పార్టీ వాట్సాప్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఎటువంటి ప్రాబ్లం మీకు వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి నేను ఆన్సర్ చేస్తాను, వీడియో కూడా చేస్తాను. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇట్లా వచ్చింది అనుకోండి, మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇలా వచ్చింది, మీకు మెసేజ్ ఓపెన్ అవ్వట్లేదు, రావట్లేదు అన్నప్పుడు రీస్టోర్ చేస్తే ఇలా వచ్చింది, స్కిప్ చేయండి. స్కిప్ చేసినాక అగ్రీ అండ్ కంటిన్యూ. మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి, ఇక్కడ ఏదైతే ఉందో మీ ఫోన్ నెంబరు ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్లీ కంటిన్యూ వెరిఫై విత్ ఎస్ఎంఎస్ కంటిన్యూ, మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, వెరిఫై చేస్తుంది 308347. ఓకే, నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ నాకైతే ఇక్కడ ఇలా వచ్చేసింది. మీకు ఇన్ కేస్ మీది ఇలా కాకుండా ఓపెన్ కాలేదు అన్నప్పుడు మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ వాట్సాప్ డాట్ కామ్ అని టైప్ చేయండి. whatsapp.com అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, మీ యూజింగ్ వాట్సాప్ ఆండ్రాయిడ్ ఐఫోన్ ఆండ్రాయిడ్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేయండి. గెట్ ఇన్ టచ్, ఇక్కడ చూడండి గెట్ ఇన్ టచ్, అక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ సపోర్ట్ కావాలా, వాట్సాప్ బిజినెస్ సపోర్టా, ఏడి కాంటాక్టర్స్ అని ఉంది కదా, వాట్సాప్ మెసెంజర్ సపోర్ట్ కాంటాక్టర్స్ అన్న తర్వాత ఇక్కడ ఇలా అడుగుతుంది, మీ నెంబర్ ఇవ్వాలి, పర్సనల్ నెంబరు, ఇక్కడ ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేయండి, పర్సనల్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఆండ్రాయిడ్ ఐఫోనా ఏది, ఇక్కడ మీ మ్యాటర్ ఏముంది అనేసి మీ మ్యాటర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇక్కడ ఇలా వస్తుంది, సెండ్ ఏ క్వశ్చన్. వచ్చిన తర్వాత మీ ప్రాబ్లం అనేది 24 అవర్స్ లోపు రిజాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. సన్ రైజర్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ని ఫాలో అయితే మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటివి ఈజీగా దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవరీ.